ఒక్కసారి ఆ ఆశ్రమానికి వెళితే ఇక అంతే సంగతులా? సైకాలజీ చదువుకున్న చారీ అలియాస్ విభోశ్రీ కోసం జీవితాన్ని అంకితం చేయాల్సిందేనా? అమ్మాయిలే ఎందుకు టార్గెట్గా మారుతున్నారు? అసలది ఆశ్రమమా లేక అరాచకాల అడ్డానా? భవతి క్షేత్రంలో ఒక్కసారి అడుగు పెడితే ఇక ఆ కుటుంబం మొత్తం దాసోహం అనాల్సిందేనా? విభోశ్రీ లీలలపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ పక్కదారి పట్టిన ఆరోపణలు వస్తున్నాయి, అసలు ఎందుకని? ఇండియాలో సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్, ఇది ఓ సినిమాలోని డైలాగ్. అందుకేనేమో చారి అనే ఇతడు ఎంఎస్సీ చదివి కూడా లాభం లేదనుకుని సద్గురు అవతారమెత్తాడు. తన చదువునే పెట్టుబడిగా పెట్టి మాయలు చేస్తున్నాడు. కనుసైకలతో సామాన్యుల్ని తన భక్తులుగా మార్చేసుకుంటున్నాడు. నిర్మల్లో పుట్టిన చారి హైదరాబాద్ లో పెద్ద బంగ్లాలు, ఖరీదైన కార్లు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? మామూలు మనుషులకి అర్థం కాని ప్రశ్నిది. నిర్మల్లోని ఎల్లంపల్లి అనే మారుమూల గ్రామంలో పుట్టిన చారి 14 ఏళ్ల వయసులోనే ధ్యానం, దైవంపై ఎక్కువగా ఆసక్తి కనబరిచేవాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన చారి ఎంఎస్సీ సైకాలజీ పూర్తి చేశాడు. 2004లోనే ఒమోజీ సద్గురుగా అవతారమెత్తాడు. 2008లో హైదరాబాద్ లో భవతి క్షేత్రాన్ని నిర్మించి సద్గురుగా మారాడు. చారి అలియాస్ విభోశ్రీ సద్గురుకు ఒక అన్న, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అన్న చారీతోనే ఆశ్రమంలో ఉంటున్నాడు. తమ్ముడు మాత్రం ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి హైదరాబాద్ లో చికిత్స కూడా జరుగుతోంది. విభోశ్రీకి ఒక్క హైదరాబాద్ లోని 4-5 ఆశ్రమాలున్నాయి. రాంపల్లిలోని గోధుమకుంటలో ఉన్న భవతి క్షేత్రంతో పాటు ఓంపురిలో ఒక ఆశ్రమం, సాకేత్ వెనుక మరో ఆశ్రమం, బోయినపల్లిలో ఇంకో ఆశ్రమం, సిద్దిపేటలో మరో ఆశ్రమం, ఇలా అనేక ప్రాంతాల్లో ఆశ్రమాలను ఏర్పాటు చేసుకున్నాడు. సిద్దిపేట ఆశ్రమానికైతే వేల సంఖ్యలో హాజరవుతారు భక్తులు. ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే ప్రత్యేక పూజలు, ప్రార్థనలు మరునాటి తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. ఈ ప్రత్యేక పూజలకు ఎక్కువగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఎందరో విద్యావేత్తలు వస్తారు. అందులో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరవుతారంటే ఓమోజీ మహత్యమేంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఆరోపణలొస్తున్నా ఈ బాబాకు భయం లేదు. అంతగా ఇతణ్ణి కొమ్ము కాయడానికి రాజకీయ నాయకులు, పోలీసుల అండదండలు పుష్కలం. ఇలాంటి వాళ్ల స్ఫూర్తితో మరింత మంది కొత్తగా పుట్టుకొస్తున్నారు, యథేచ్ఛగా పేట్రేగిపోతున్నారు. విభో బాబా బాగోతం ఎలా బయటపడింది? గతంలో వచ్చిన ఆరోపణలపై పోలీసులు ఎందుకంత స్పందించటం లేదు? ఈ బాబా పట్ల పోలీసుల ఉదాసీనతపై ఈ పరిసరాల్లోని సామాన్యులు ఏమంటున్నారు? నిర్మల్కు చెందిన మంగాదేవి ఇచ్చిన కంప్లైంట్తో విభోశ్రీ బాబా బంటారు మొత్తం బట్టబయలైంది. గోధుమకుంటలో ఉన్న భవతి క్షేత్రం ఆశ్రమానికి మంగాదేవి తన కూతురు చందనను తీసుకుని ఒకసారి వెళ్లింది. అక్కడ విభోశ్రీ మంగాదేవి కుటుంబాన్ని మానసికంగా తన వశం చేసుకున్నాడు. తమకు సేవ చేస్తే మోక్షం లభించడంతో పాటు చందనకు ఉద్యోగం వస్తుందని మంగాదేవి నమ్మేలా చేశాడు. దీంతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న చందనను భవతి క్షేత్రంలోనే వదిలి వెళ్లింది మంగాదేవి. 2 నెలలు గడుస్తున్నా చందన నుంచి కనీసం ఫోన్ కూడా లేదు. తన కూతుర్ని చూడ్డానికని తల్లి భవతి క్షేత్రానికి వచ్చింది. అంతే, అసలు కథ ఇక్కడే అడ్డం తిరిగింది. అసలు బయట కనబడనియరు. సంవత్సరంకి ఒక్కసారి బర్త్డే రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవాలట. వాళ్ళు చచ్చిపోయినారు, మామిపోయారు, తల్లిదండ్రులు చచ్చిపోయిన ప్రాణాలు పోయినాయని రానియారు. ఆశ్రమంలో వదిలిపెట్టిన కూతురు ఇక్కడ లేనిలేదు. అసలు ఆశ్రమంలోకి ఆ తల్లిని వదలడానికి అనుమతించలేదు విభోశ్రీ ఆశ్రమ సిబ్బంది. కూతుర్ని తల్లికి చూపించడానికి కుదరదంటే కుదరదని తెగేసి చెప్పారు. ఎక్కువ మాట్లాడితే చందనను చంపేస్తామన్నారు. వీళ్ల మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోయిన మంగాదేవి దంపతులు వెంటనే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసుల సాయంతో ఆశ్రమం దగ్గరకు చేరుకున్న తల్లి మంగాదేవిని ఆశ్రమంలోని సిబ్బంది లోనికి రానివ్వలేదు. కీసర పోలీస్ స్టేషన్ సీఐ ప్రకాష్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. పోలీసుల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న బాబా అనుచరులను చూసి అక్కడున్న వాళ్లందరూ హతాశులయ్యారు.
వెంటనే కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. ఆశ్రమం లోపలికి వెళ్లడానికి చివరకు ఏసీపీ కూడా బతిమలాడుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏసీపీ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో చివరకు ఆ ఉన్నతాధికారితోనూ వాదనకు దిగారు. కానీ ఆశ్రమ తలుపులు మాత్రం తెరుచుకోలేదు. ఆశ్రమ సిబ్బంది ఎంతకు తలుపులు తెరవకపోవడంతో పోలీసులు భారీగా వచ్చి చేరారక్కడికి. చివరికి పోలీసుల సాయంతో మంగాదేవి ఆశ్రమం లోపలికి వెళ్లగలిగింది. లోపలికి వెళ్లగలిగిన మంగాదేవికి తన కూతురు మాత్రం కనిపించలేదు. తన కూతురు ఏమైపోయిందని అడుగుతున్న ఆమెకు బయట నుంచి చందనను తీసుకొస్తున్న దృశ్యం కనిపించింది. అంటే ఇప్పటి వరకు చందన భవతి క్షేత్రంలో లేదు, మరి ఇక్కడ లేకుండా ఎక్కడున్నట్టు, ఒక వయస్సు ఆడపిల్ల ఇన్ని రోజులు వేరే చోట ఏం చేస్తున్నట్టు ఇలా అడిగేసరికి అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయిందా కన్నతల్లి. చందనను ఇన్నాళ్ల పాటు బోయిన్పల్లికి తీసుకెళ్లారు, ఇక్కడున్న ఆమెను అక్కడికి మకాం ఎందుకు మార్చినట్టు, అసలు భవతి క్షేత్రంలో ఉండాల్సిన చందన అక్కడికెందుకు వెళ్లినట్టు. తన దగ్గరకు ఏదైనా సమస్యతో వస్తే వెంటనే వాళ్లను తన కుటుంబంతో సహా రమ్మని చెబుతాడు బాబా. కుటుంబంతో వచ్చిన వాళ్లకు డబ్బులున్నాయా లేవా అని చూశాక అప్పుడు వాళ్లని భక్తులుగా చేర్చుకుంటాడట. తనకు తెలిసిన సైకాలజీ గిమ్మిక్కులతో వాళ్లని మంత్రముగ్ధుల్ని చేస్తాడట. భవతి క్షేత్ర నిర్వహణకు, అంటే లోక కళ్యాణానికి కొంత మొత్తంలో డబ్బివ్వాలని డబ్బున్న భక్తులకు ఉపదేశమిస్తాడట ఈ భోగాల విభోశ్రీ బాబా. అక్కడి నుంచి విభవ మార్క్ అఘాయిత్యాలు షురు. మోక్షం పొందాలంటే నగ్న పూజలు చేయాల్సింటుందని వాళ్ళని కన్విన్స్ చేస్తాడట. ఇంతా చేశాక మోక్షం వస్తుందా అంటే రాదు. ఇంట్లోని కన్ని పిల్లను క్షేత్రానికి అంకితం చేసేయాలని ఆర్డర్ జారీ చేస్తాడట. అప్పుడే పూర్తిగా మోక్షం సాధ్యమవుతుందని అంటాడు. ఇది ఇతగాడి భక్తి బోధన వ్యవహార శైలి. విభోశ్రీపై గతంలో వచ్చిన ఆరోపణలు పోలీసులు నీరుగార్చారనే మాట ఇక్కడ బాగా ప్రచారంలో ఉంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కీసర ఇన్స్పెక్టర్ క్లీన్ చిట్ ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి ఆశ్రమంలోకి వెళ్లడానికి 3 గంటల సమయం తీసుకున్నాడంటే పరిస్థితి ఏంటి? పై అధికారులకు సరైన వివరాలు పంపకుండా తప్పుదోవ పట్టించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కేసులో విభోశ్రీ బాబాపై వచ్చిన ఆరోపణలు పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడే ఇలాంటి బాబాలపై పోలీసులకు ఇంత ఉదాసీనత ఎందుకు? బీటెక్ ఎంటెక్ చదివిన ఆడపిల్లలు ఇలా ఆశ్రమవాసం గడిపేలా కట్టడి చేయడమేంటి? బాబా అంటే ఇలా చదువుకున్న ఆడపిల్లల్ని బందీ చేసేవాడా? ఇంత జరిగినా విభో బాబా లాంటి వాళ్లను నమ్మి తల్లిదండ్రులు ఇంకా తమ పిల్లల్ని వదలడం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఇకనైనా భక్తి ముసుగులో బాబాల అవతారమెత్తే చారి లాంటి వాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆశిద్దాం.